సీమాంతర వాణిజ్యంలో రూపీతోనే చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో ఏమిటా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రూపీతోనే చెల్లింపులన్న నిర్ణయం వెనుక అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టే యోచన ఉందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి దీనికోసం ఆర్బీఐ సైతం కీలక చర్యలు చేపట్టడమే కాక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు సైతం కారణమవుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ రోజురోజుకి పడిపోతుంది దీంతో రూపాయి విలువ కాపాడేందుకు ఆర్బీఐ అంతర్జాతీయంగా వాణిజ్య వ్యవహారాలకు ఏ దేశానికైనా రూపాయిలో చెల్లింపులు జరపడానికి ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో డాలర్స్ లో వాణిజ్య వ్యాపారాలు చెల్లింపులు జరుగుతున్నాయి అది కాస్త ఇండియన్ కరెన్సీలో చెల్లించడానికి చర్యలు చేపట్టింది రష్యా ఫ్రాన్స్తో కలిపి ఇప్పటికే పన్నెండు దేశాలు భారత్ వ్యాపారం చేయడానికి ఇండియన్ కరెన్సీ విధానాన్ని అంగీకరించాయి ఒకవేళ ఆర్బీఐ ప్రయత్నాలు విజయవంతమైతే ఇప్పటి నుండి అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు డాలర్స్లో కాకుండా ఇండియన్ కరెన్సీలో జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక దీంతో భారత రూపాయల్లో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారం అంటూ ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా తెలిపింది దీనికి ఒక వర్గపు ప్రజలు గ్రేట్ డిసిషన్ అని రూపాయి విలువ బలపడడానికి ఇది ఒక గొప్ప నిర్ణయమని అంటే మరో వర్గపు ప్రజలు అన్ని ఫేక్ మాటలు అని నిప్పులు కక్కుతున్నారు అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలకమైన భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది ఇకపై స్థాయిలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను భారతీయ కరెన్సీ రూపాయల్లో జరిపేలా తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రోత్సాహం రూపాయల్లో చెల్లింపుల పట్ల అంతర్జాతీయ వ్యాపారవేత్తలు మొగ్గు చూపిస్తున్నందున బ్యాంకులు తదుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది దీనికి ప్రకారం ఇక గ్లోబల్ ట్రేడ్లో ఇన్వాయిస్ చెల్లింపులు ఎగుమతులు దిగుమతుల సెటిల్మెంట్స్ ను రూపాయల్లో చెల్లించేందుకు రిజర్వు లోని ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాంకులు అవసరమైన అనుమతులు తీసుకోనున్నాయి ఇక ఈ కొత్త విధానంలో అంతర్జాతీయ వాణిజ్యంలో మారకపు రేటును ఇక నుంచి రూపాయల్లో చెల్లిస్తారు ఈ విధానం ద్వారా భారత్ కు దిగుమతులు జరిపేవారు చెల్లింపులను రూపాయల్లో చేస్తారని ఆర్బీఐ పేర్కొంది అలాగే కొత్త విధానానికి లోబడి సాగించే దిగుమతులు ఎగుమతులు సాధారణ డాక్యుమెంటేషన్కు లోబడి ఉంటాయని తెలిపింది ఓస్టో ఖాతాల్లోనే నగదును పెట్టుబడుల చెల్లింపు ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించవచ్చునని తెలిపింది రష్యా లాంటి దేశాలు అమెరికా ఐరోపా దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయంతో రష్యా తదితర దేశాలతో రూపాయి కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా ఇనుమడింప చేసుకోవడానికి భారత్కు మార్గం సుగమమవుతుందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకుల అభిప్రాయం భారత్ వద్ద విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోకుండా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వారి భావన రష్యాపై ఆర్థిక ఆంక్షలతో పలు దేశాలతో పాటు పలు సంస్థలు కూడా రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి అయితే రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మన దేశ కరెన్సీ రూపాయిని రిజర్వు కరెన్సీగా విశ్వవ్యాప్తం చేయడానికి ఇదే సరైన సమయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది అంతర్జాతీయ వాణిజ్యంలో చెల్లింపులు పరిష్కారాలకు రూపాయిని వినియోగించే అవకాశం ఆసనమైందని ఎస్బీఐ తెలిపింది రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా వినియోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఇక ముఖ్యంగా ద్రవ్య పారపతి విధానం సంక్లిష్టంగా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో అభిప్రాయపడింది అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దీనివల్ల లావాదేవీల వ్యయం తగ్గుతుందని ఎస్బీఐ పేర్కొంది ప్రపంచ వాణిజ్యంపై అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు కానీ రష్యాపై పలు దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న క్రమంలో కొన్ని దేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాయి రూపాయి రూబల్ వాణిజ్యానికి జరుగుతున్న సంప్రదింపులు ఈ కోవకు చెందినవే ఆంక్షల వల్ల స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు చేయలేని పరిస్థితిని రష్యా ఎదుర్కొంటోంది దీంతో ఇండియా రష్యా చమురు వాణిజ్యం డాలర్లలో కాకుండా సొంత కరెన్సీలలో అంటే రూపాయి లేదా జరపడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి ఒక్క చమురు మాత్రమే కాకుండా ఇతర సరుకుల వాణిజ్యం కూడా రూపాయి రూబల్ మార్పిడి ద్వారా జరపడానికి నిర్ణయించాయి ఈ నిర్ణయం తీసుకోవడం అంటే రష్యాపై అమెరికా అందించిన ఆంక్షలను పక్కకు నెట్టివేయడమే మామూలుగా అంతర్జాతీయ వాణిజ్యం అంతర్జాతీయ కరెన్సీలో జరుగుతుంది బంగారం డాలర్ యూరో ఎన్ యువాన్ ఇక వీటిని మాత్రమే అంతర్జాతీయ అమ్మకందారులు అనుమతిస్తారు తద్వారా విదేశీ మార్గ ద్రవ్య నిలువలు పెంచుకోవాలని ఏ దేశానికైనా భావిస్తోంది సాధారణంగా ఎగుమతులకు డాలర్లు తీసుకుంటారు దిగుమతులకు డాలర్లు చెల్లిస్తారు తాజా నిర్ణయం ఫలితంగా ఇండియా రష్యా దిగుమతులకు రూబల్లో చెల్లిస్తోంది అదే తన సరుకులు ఎగుమతి చేస్తే రూపాయి చెల్లింపులు అనుమతిస్తుంది ఇక్కడ రూపాయి రూబుల్ మారకం కాగితాలకే పరిమితమవుతుంది అంతిమంగా ఎవరికి మిగులు తేలితే వారికి డాలర్లు లేదా బంగారం రూపంలో చెల్లింపు జరుగుతుంది ఇరాక్ పై దాడికి ముందు అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తన దేశ చమురు వాణిజ్యానికి డాలర్లు స్వీకరించిన ఆపేసి యూరోలు స్వీకరించాలని నిర్ణయించాడు అంటే పెట్రో డాలర్ స్థానంలో పెట్రో యూరోని ప్రవేశపెట్టడానికి మొదటి అడుగు వేసేందుకు సద్దాం నిర్ణయించాడు ఇరాక్ పై దాడికి అమెరికాని పురుకొల్పిన ప్రధాన కారణాల్లో ఇది ఒకటిగా పనిచేస్తుంది అమెరికా ఆర్థిక ఆధిపత్యం అంత డాలర్లోనే ఉంది డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ఉన్నందున ఇక అమెరికా ఫైనాన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు స్విఫ్ట్ నుండి రష్యాను తద్వారా పలు దేశాలతో మాస్కో వాణిజ్యాన్ని నష్టపరిచే స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ నుండి రష్యా ఇబ్బందులు ఎదుర్కొంటోంది దీంతో రష్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది కాంట్రాక్ట్స్ కు డాలర్లలో కాకుండా రూపాయి రూబుల్ పద్ధతిన చెల్లింపులు చేసే ప్రతిపాదన ఇరుపక్షాల పరిశీలినలో ఉందని తెలుస్తోంది రష్యాకు ఏ ఏ వస్తువులు ఎగుమతి చేసే అవకాశం ఉందనే అంశంపై మన దేశం కసరత్తు చేస్తోంది ఇందులో మందులు వ్యవసాయ ఉత్పత్తులు విద్యుత్ రంగ ఉత్పత్తులు ఉంటాయని తెలుస్తోంది అయితే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు ద్రవ్య పార్పతి విధానం సంక్లిష్టమవుతుంది అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని తెలుస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి మార్గం మరింత నష్టపోకుండా ఆర్బిఐ చర్యలు చేపడుతుంది ఇప్పటికే అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లకు కరెన్సీగా రూపాయికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఇటీవల ఆమోదం తెలిపింది దీంతో సాధ్యమైనవన్నీ ఎక్కువ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య వ్యాపార ఒప్పందాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ప్రక్రియకు భారత్ నాంది పలికింది ఇది బహుముఖ వాణిజ్య ఒప్పందాల నుంచి ఒక స్పష్టమైన నిష్క్రమణంగా నిపుణులు భావిస్తున్నారు ఇది భవిష్యత్తులో భారతీయ కరెన్సీ విస్తార వినియోగానికి దోహదం చేస్తుందని వీరంతా అంచనా వేస్తున్నారు ఇక ఉక్రెయిన్తో తలపడడం కోసం అమెరికన్ డాలర్ల పెట్టుబడులను రిజర్వులను ఇతర రూపాయల్లోకి బదలాయింపు రూపాంతం చేసేందుకు రష్యా నాంది పలికింది అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికన్ డాలర్ను పక్కన పెడతామని ఇరాన్ పునరుద్ఘాటించింది దేశీయ కరెన్సీల్లోని అన్ని రకాల వాణిజ్య లావాదేవీల నిర్వహణకు ఒక ముసాయిదా ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనలో బ్రిక్స్ దేశాలు ఉన్నాయి ప్రత్యామ్నాయంగా ఒక ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీ సమూహం రూపకల్పనకు నాంది పడనుందని నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీ దిశగా అడుగులు పడుతున్న వేళ రూపీ చెల్లింపులకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు దీనికి పలు దేశాల నుంచి సానుకూల మద్దతు లభించడం కూడా ఈ చర్యలకు ప్రోత్సాహం లభించినట్లేనని నిపుణులు భావిస్తున్నారు